Hello friends, we are choosing our Tech Guru YouTube channel. Grama Ward Sachivalayam Sambandhinchi latest oka website lo update anedi raavadam jarigindi. Deeni valla evariki upayogamo, evaru aim cheyali, full details aithe cheptanu. Video ni ekkada skip cheyakunda chivari daaka aithe chudandi. Alage video chuse prathi okaru tappakunda video ni aithe like chesi mee mitrulandariki share cheyandi. Inka evarana mana channel ni subscribe chesukokapothe ventane subscribe chesukondi. Grama Ward Sachivalayam latest updates kosam. Alage mana channel ki sambandhinchina టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో వెబ్సైట్ అప్డేట్ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వెబ్సైట్లో ఖచ్చితంగా పోస్ట్ యాక్సెప్టెన్స్ ఆర్ రీలింక్విష్మెంట్ సర్వీస్ అనేది ఎనేబుల్ చెయ్యాలి అని చెప్పి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే ఈ అప్డేట్ కోసం నేను ఆల్రెడీ చెప్పాను. ఇది చూసుకుంటే ఈరోజు దీన్ని వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఏంటి దీనివల్ల ఉపయోగము, ఎవరు ఏం చేయాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. చూడండి, ఎవరికైతే 2-3 జాబులు 4-5 జాబులు అయితే వచ్చి ఉంటాయో, అంటే వాళ్ళ డిస్టిక్లో వచ్చి ఉంటుంది, వేరే డిస్టిక్లో వచ్చి ఉంటుంది, కొంతమందికి ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, కేటగిరీ 1, ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలు అయితే వచ్చి ఉంటాయి. సో అలాంటి క్యాండిడేట్స్ అందరూ ఏం చేయాలంటే, వాళ్లకు ఏదైతే ఒక ఉద్యోగం కావాలో ఆ ఉద్యోగానికి పోస్ట్ యాక్సెప్ట్ పెట్టి, మిగతా అవసరం లేని 2వ ఉద్యోగము 3వ ఉద్యోగము 4వ ఉద్యోగము ఏదైనా కూడా వాటిని రిలింక్విష్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎవరికైతే 2-3 ఉద్యోగాలు వచ్చింటాయో వాళ్ళందరూ ఈ లింక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఓటీపీఆర్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ వెరిఫికేషన్ ఐడి ఉంది కదా, సో దీన్ని ఇక్కడ పెట్టి సబ్మిట్ చేశారంటే మీరు ఎన్ని ఉద్యోగాలకి ఎంపిక అయ్యారనేది అక్కడ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఆ లిస్ట్లో మీకు కావాల్సిన ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకొని మిగతా ఉద్యోగాల్ని వదిలేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే, నెక్స్ట్ అభ్యర్థులు ఎవరైతే వెరిఫికేషన్లో ఉన్నారో ఆ అభ్యర్థులకు ఆ ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే 2-3 ఉద్యోగాలు వచ్చి ఉంటాయో వాళ్ళందరూ ఈ విధంగా అయితే ఇక్కడ పోస్ట్ యాక్సెప్టెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేయండి, ఓకేనా, ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే ఎంచుకుంటారో ఆ ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ మాత్రమే మీకైతే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే, త్వరగా అయితే చేయండి. వేరే అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలు అయితే, మిగిలిన ఉద్యోగాలు వాళ్ళకైతే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు లేకపోతే కూడా వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ అయితే ఉద్యోగాలకి ఎంపిక చేసే అవకాశం అయితే ఉంటుంది. సో త్వరగా అయితే చేసేయండి ఈ ప్రాసెస్ అయితే, త్వరగా చేసే కొద్దీ ప్రాసెస్ త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే. ఏ చిన్న సమాచారం వచ్చినా మన ఛానల్లో ఖచ్చితంగా చెప్తాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.